వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సీనియర్ల పంతం నగ్గింది. హస్తం అధిష్టానం మాణిక్యం ఠాగూర్ను తప్పించి ఆయన స్థానంలో మాణిక్రావు ఠాక్రేను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమించింది. మరి కొత్త ఇన్ఛార్జ్ ఎంట్రీతో పార్టీలో అసమ్మతి చలారుతుందా? ఠాక్రే ముందున్న సవాళ్లు ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ కు అధిష్టానం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. దిగ్విజయ్ సింగ్ ఇచ్చిన రిపోర్టుతో పార్టీని గాడిలో పెట్టడం కోసం చర్యలు చేపట్టింది. ఇన్ఛార్జి మార్పుతో అందుకు శ్రీకారం చుట్టింది. 2.5 ఏళ్ల పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కొనసాగిన మాణిక్యం ఠాగూర్ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత మాణిక్రావు ఠాక్రేను నియమించింది. దాంతో గత కొంతకాలంగా టీ కాంగ్రెస్ లో కొత్త ఇన్ఛార్జి ఎవరనే చర్చకు తెరపడింది. అదే సమయంలో మార్పుకు దారితీసిన పరిణామాలు, కొత్త ఇన్ఛార్జి రాకతో పార్టీలో అసంతృప్తి చల్లారుతుందా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలిపై మొదటి నుంచి సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నేతలను సమన్వయం చేయాల్సిన ఠాకూర్ ఏకపక్షంగా పీసీసీ చీఫ్ కు మద్దతుగా నిలుస్తూ హైకమాండ్ కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఫస్ట్ నుంచి ఆరోపిస్తున్నారు. ఆయన అమ్ముడుపోయారనే తీవ్ర ఆరోపణలు బహిరంగంగానే చేశారు. తాజా కమిటీల వివాదంతో అది తారాస్థాయికి చేరింది. పార్టీ సీనియర్లు కన్నెర చేసి వేర్వేరు సమావేశాలు పెట్టడంతో డామేజ్ కంట్రోల్ కోసం దిగ్విజయ్ సింగ్ ను ఏఐసీసీ రంగంలోకి దింపింది. ఆయన ఇన్ఛార్జిని మార్చాలని రిపోర్ట్ ఇవ్వటం, అదే సమయంలో తనను బాధ్యతల నుంచి తప్పించాలని మాణిక్యం ఠాగూర్ ఏఐసీసీని కోరటంతో కొత్త ఇన్ఛార్జి బాధ్యతలను మాణిక్రావు ఠాక్రేకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దిగ్విజయ్ సింగ్ చొరవతో సీనియర్లు ఇప్పటికే కొంత సైలెంట్ అయ్యారు. ఆయన రిపోర్టుతో సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం పెట్టుకున్నారు. అయితే దిగ్విజయ్ రిపోర్ట్ తర్వాత ఠాకూర్ను మార్చాలని డిసైడ్ అయినప్పటికీ ఏఐసీసీ ప్లీనరీ ముగిసే వరకు కంటిన్యూ చేయాలని హస్తిన పెద్దలు భావించారట. కానీ వెంటనే చర్యలు తీసుకోకపోతే సీనియర్ల కథ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉందని, ఈ నెల 26 నుంచి మొదలయ్యే హాత్ సే హాత్ జోడో కార్యక్రమానికి డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ఠాకూర్ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కొత్త ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే సీనియర్ నేత. మహారాష్ట్రలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు మంత్రిగా, ఖర్గే మహారాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసిన అనుభవం ఠాక్రేకు ఉంది. పైగా ఆయన మల్లికార్జున ఖర్గేకు సన్నిహితుడని టాక్. ఈ నేపథ్యంలో ఆయన నేతలను అందరినీ సమన్వయం చేస్తారని, అంతర్గత సమస్యలు అన్నీ సర్దుకుంటాయని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అంత ఐక్యంగా పనిచేస్తామంటున్నారు. ఇవాళ పార్టీ ఈ స్థాయికి రావడానికి కూడా ఇన్ఛార్జ్ కూడా బాధ్యత తీసుకోవాలి. నాకెంత ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది. కంటిన్యూ ఎన్నికలు ఓడిపోతా ఉన్నప్పుడు కూడా అతని ఆలోచన విధానం, దుబాకీ ఎన్నికలు చూడండి, ఈస్ బికమ్ అంత అతనే స్ట్రాటజీతో చేసినాడు. అది ఫెయిల్ అయినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి కదా, గెలుపుకు తీసుకున్నప్పుడు. ఇతను చాలా సీనియర్ వ్యక్తి, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడుగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఇప్పుడు ఎవరు కూడా నేను నిన్ను తీసి నన్ను పెట్టమని ఎవరు అడగట్లేదు. దట్స్ నాట్ ది సొల్యూషన్. పార్టీ గట్టుకుంటేనే కదా ఎవరికైనా బెనిఫిట్ అవుతుంది. పార్టీ మొత్తం కథం అయిపోయినాక ఎవరు అధ్యక్షుడు ఏం పరికి పడుతుంది. సో ఇవాళ చేసే ప్రయత్నం అంతా కూడా అదే చేస్తున్నాం. మొత్తానికి ఇన్ఛార్జి మార్పుతో సీనియర్లు అంతా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ తో కూడా తమకున్న సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.